मन को पावल पटील राव जी अभी मन अंदर मन केसीआर सारी की रुणपड़ उ मन तेलंगाना मुद्दु बिड अवारी उ केसीआर सार मन विजयवंत गेल मुख्य मन चल धर्मारेड्डी गारु सार गारु मन जी कार्यक्रम की अध्यक्ष वह मन ग्राम सर्पंच सांबय्य गारी अलगे एमपीटीसी लक्ष्मी रवि गारी मिगता मरी कार्यक्रम को पेदलु सोदरुडु राष्ट्र रैतु रुण विमोचन चेयरमैन नागुल वेंकन्न गारी तो पजिला सोदरी मनु अक्कल चेल्लल अंदरिकी प्रत्येक धन्यवाद कृतज्ञ पत्रिका विलेकर्लकु एलक्ट्रॉनिक सोदरुलकु प्रत्येक कृतज्ञ ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పులు జరుగుతాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ రోజు మరి ఏదో రకంగా అలజడి సృష్టించాలని ప్రతిపక్ష పార్టీలు రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మీరు ప్రతిఘటించాలి. దాన్ని మీరు ఎదుర్కోవాల్సిన బాధ్యత మా మహిళా సోదరిమల్ల మీద ఉంది. ఈరోజు మరి ఇంత పెద్దన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక మీ గ్రామానికి 5 కోట్ల 23 లక్షల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. నేను ముందుగా వచ్చినప్పుడు ఆ గ్రామం పాతది 9 లక్షల 60 వేలు కొత్తది ఇంకొక 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. నేను ఏమనుకున్నా కలిసి కట్టుకుంటే బాగుంటదేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు వివో సంఘం వారంట ఉన్నారు సంతోషకరైన ఎవరి వాళ్ళు ఇమిడియట్ గా కట్టుకోవాలి దీని బాధ్యత కూడా మనం స్వీకరించాం. ఆ దళితవాడ పనులు కూడా పూర్తి స్థాయిలో మరి ఇమిడియట్గా స్టార్ట్ చేసి పూర్తి చేయాలని చెప్పి ఆ దళిత సోదరులకు మీరు దగ్గర నుండి పనిచేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహిళా భవనాలు మీరు ముందుంటేనే పని అవుతుంది. ఇంతకుముందు అక్కడ పోయినాం అది పెండింగ్ పడి ఉంది. దయచేసి మీరు చూస్తే పెన్షన్ ఇచ్చిన 2BHK హౌస్ ఇచ్చిన మరి ఇతర స్కీములు ఇచ్చిన మహిళా సోదరి మళ్ళనే ముందుకు తీసుకోవడం జరుగుతుంది. వారికి మొదటి ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. నిన్న చేసినటువంటి మరి అబ్బాయి ఏదైతే చిన్న అమ్మాయి చేసిండో ఎమ్మటే వారి మీద మరి పట్టుకోవాలని చెప్పి పోలీసు చేసే ప్రయత్నంలో భయపడిపోయి నిన్న ఎమ్మటే ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఎంత ఫోర్స్గా మరి ప్రభుత్వం ముందుకు పోతుందో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మహిళల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి అందరికీ కూడా తెలుసు ఇంతకుముందు ఎలా ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉండే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక నిఘా పెట్టడం వల్లే మనకు కొన్ని సమ క్రైమ్ రేషియో తగ్గడానికి కారణం మరి పోలీసులు శ్రద్ధ చూపడం ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టడం అదేవిధంగా రైతులకు మరి తెల్ల పాస్ తెల్ల కాగితాలను పట్టా పాస్బుక్లు ఇచ్చిన తర్వాత ఆయిటి పోనిందంటే కేసులు తగ్గినాయి. ప్రతిరోజు గెట్టు పంచాయతీ ఒడ్డు పంచాయతీ నా భూమి ఇతర దున్నుకున్నాడు అతను దున్నుకున్నాడు అని చెప్పి ఏదైతే సమస్యలు ఉన్నానో ఆ సమస్యలు పోలీస్ స్టేషన్లు తగ్గినాయి. మీరు మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఇక గ్రామంలో ఎక్కడో ఒక దగ్గర 5% 2% ఉన్నాయి తప్ప కాగితాలు పట్టా పాస్బుక్లు కాకుండా ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకపోయినప్పుడు మళ్ళా చిన్న చిన్న కులాలు ఏదైతే ఉన్నాయో గ్రామంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి కులాలు సాకలి మంగలి కమ్మరి కుమ్మరి వడ్రంగి అటు ఒటేరా ఇట్లాంటి చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో ఆ కులంలో కూడా ఉన్నటువంటి పేదరికానికి మరి ఒక 6 నెలల సంవత్సరం తర్వాత చేసుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి కూడా మళ్ళా ఇస్తే అందరికి ఇవ్వాలి పోవాలని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మన కుటుంబంలో కూడా ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా చేసుకుంటే తప్ప ఒకటేసారి అందరికి ఇట్లా అంటే అయ్యే సమస్య కాదు. అయినా మన కేసీఆర్ గారు ఒక మొండోడు కాబట్టి ఒక పట్టుదల వ్యక్తి కాబట్టి ఒక మరి ఒక ఇది చేయాలనే పట్టుదలతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇది మామూలు సాహసం కాదు, మామూలు ధైర్యం కాదు,
వేరే దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోలే. ఏ రాష్ట్రంలో కూడా ఇయాల 2000 పెన్షన్ లేదు, ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణి లక్ష్మి లేదు, ఏ రాష్ట్రంలో కూడా మరి